పేదల రూపాయి బియ్యం బొక్కేసిన వైసీపీ పెద్దలు 5000 కోట్ల లూటికి పాల్పడ్డారన్నారు టీడీపీ నేత పట్టాభి. దొంగ బియ్యం డానుగా పేరొందిన కాకినాడ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి బూతుల మంత్రి కొడాలి నాని వ్యాపార భాగస్వామిగా చేర్చుకుని పేదల బియ్యాన్ని పందికొక్కుల కంటే దారుణంగా మింగేస్తున్నారని ఆరోపించారు. పేదలకు దక్కాల్సిన రూపాయి బియ్యాన్ని వైసీపీ నేతలు దారి మళ్లించి విదేశాలకు సరఫరా చేస్తున్నారని ఆరోపించారు. కాకినాడ పోర్టు కేంద్రంగా ఈ దందా నడుస్తుందన్నారు. వైసీపీ రేషన్ డాన్లు అంతర్జాతీయ రైస్ స్మగ్లర్లుగా మారని విమర్శించారు. ఏపీలో రేషన్ బియ్యం స్కామ్ దేశంలోనే అతిపెద్దదన్నారు పట్టాభి. కళ్ళు దాగిన కోతిలాగా ఎగిరిపడుతున్నాడు. ఎందుకయ్యా నీకు అంత ఒలికిపాటు? ఏ తప్పు జరిగితే ప్రశ్నించడం తప్ప. దానికి నిన్న మీడియా ముందుకు వచ్చి కాకినాడ చరిత్ర గురించి నువ్వేంటా చెప్పేది? ఇవాళ కాకినాడ పట్టణానికి నువ్వు ఒక చీడలాగా పట్టావు, ఒక చీడ పిరుగులాగా కాకినాడ పట్టణాన్ని సర్వనాశనం చేస్తున్నావు. నువ్వు కాకినాడ చరిత్ర గురించి, కాకినాడ పట్టణం గురించి నువ్వు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుంది. కాకినాడ పోర్టులో భీమ ఎగుమతులు గతం నుంచి జరుగుతున్నాయి, అది ప్రపంచం మొత్తం తెలుసు. కానీ జగన్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత జరిగినంత అసాధారణంగా ఎప్పుడు జరగలేదే. ఇవాళ ఈ జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదో విపరీతంగా వర్షాలు కురిసేసాయంట, విపరీతంగా రైతులు తెగ పండించేస్తా ఉన్నారంట. ఇవాళ రైతుల పరిస్థితి ఏంటో చూడు, కరెంటు లేక రోడ్డు మీద అల్లాడుతూ ఉన్నారు రైతులు. పండించినటువంటి పంట ఎండిపోతూ ఉంటే జనరేటర్లో డీజిల్ కొనుక్కోలేక రైతులు రోడ్డు మీద పడి ఏడుస్తూ ఉన్నారు. పండించినటువంటి పంట కొనుగోలు లేక ఏడుస్తూ ఉన్నారు. ఏదో హెలికాప్టర్లో గాలిలో చక్కర్లు కొట్టే మీ గాలి బ్యాచ్ మీరెప్పుడు పట్టించుకున్నారా రైతుల గురించి? ఇవాళ రైతుల యొక్క దీన పరిస్థితి ఏంటో ప్రపంచం అంతా తెలుసు. ఆంధ్రప్రదేశ్ లో పందికొక్కలాగా నువ్వు కాకినాడలో కూర్చుని నువ్వు ఆ బూతుల మంత్రి, పౌర సరఫరాల శాఖ మంత్రి, ఆ బూతుల మంత్రి, ఆ కొడాలని, ఆ గుట్కాగాడు, ఆ గుడివాడ గుట్కాగాడేమో గోడౌన్ నుంచి బియ్యాన్ని కొల్లగొట్టడం, కైకులూరు గోడౌన్ నుంచి కొన్ని వేల బస్తాలు. పశ్చిమ